Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ. ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా 21వ తేదీన పోలింగ్ ఉంటుందని 24న కౌంటింగ్ నిర్వహించబోతున్నట్లు ఏకంగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేల్చేసింది. ఇదంతా కావాలని కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంగా ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తాము ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావం కారణంగా అప్పటికే మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఆ తర్వాత ఇదే విషయమై ఆయన ప్రభుత్వ ఆగ్రహానికి గురై పదవి కూడా కోల్పోయారు. న్యాయ పోరాటం ద్వారా తిరిగి పదవి దక్కించుకున్న నిమ్మగడ్డ రాష్ట్రంలో ఎన్నికలకు ఉన్న అవకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ లో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమవుతోందంటూ ప్రచారం సాగింది. దీన్ని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఖండించింది.